వర్గ పరిధిలో ఉన్నటువంటి మిషన్ భగీరథ కార్మికులకి గత 4-5 నెలల నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్లులను వేతనాలను చెల్లించకపోవడం వల్ల వారి యొక్క జీవన పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉన్నటువంటి పరిస్థితులున్నాయి. ఎందుకంటే ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా ఉండాలని చెప్పేసి మిశ్రద భగీరథ పథకాన్ని పెద్ద ఎత్తున దీనికి నిధులు కేటాయించి ఈ యొక్క పథకాన్ని ఒక అంబరాన్ అంటే విధంగా దీని తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో దాన్ని గ్రామాలలో దాన్ని సఫలమయ్యే విధంగా ప్రతి విషయంలో మిషన్ భగీరథ కార్మికుల యొక్క ఆపరేటర్ల యొక్క కష్టం దాని వెనుక దాగిందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క కార్మికులకి ఇప్పటి వరకు వాళ్ళ యొక్క బిల్లులు చెల్లించకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేశ రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి మిషన్ భగీరథ కార్మికులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా వాళ్ళకి ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి ఏదైతే 9,000 చిల్లర ఉన్నటువంటి జీతాలు ఉన్నాయో వీటిని కూడా తక్షణమే 25,000 రూపాయలకి పెంచి వారి యొక్క కనీస నిత్యావసర ధరలు పెరిగిన దానికి అనుగుణంగా వాళ్ళ జీతాలు పెంచి సమయానుకూలంగా వాళ్ళకి బిల్లులు చెల్లించే విధంగా రాష్ట ప్రభుత్వం నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ రకంగా కష్టపడుతున్నటువంటి వారికి ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వకుండా వారిని ఈ విధంగా ఇబ్బందికి గురి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా దీంట్లో కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్న